హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ 11 PM కి 32nd మ్యాచ్ ఎగ్బాస్టన్ బిర్మింగ్హామ్ యునైటెడ్ కింగ్డమ్లో బిర్మింగ్హామ్ పోయినిక్స్ వర్సెస్ లండన్ స్పిరిట్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ విన్నర్ అనలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్లోకి వెళ్తే, బిర్మింగ్హామ్ పోయినిక్స్ చూసుకుంటే వీళ్ళు 7 మ్యాచెస్కి 1 win 4 loss and 1 tie పాయింట్స్ టేబుల్ 8th ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళు టాప్ ఆర్డర్లో మంచి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్స్ వీళ్ళకి ఈ ఆర్డర్లో పర్వాలేదు. అండ్ మిల్ ఆర్డర్ చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ హిట్టింగ్ బ్యాటర్స్ అయితే ఉన్నారు, కానీ వీళ్ళు అంత పెర్ఫెక్ట్ ఫామ్లో అయితే లేరు. అండ్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే మంచి స్కోర్తో ఫినిషింగ్ చేసే బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ కొద్దిగా వీక్గా ఉంది. అండ్ పేస్ బౌలింగ్కి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు, సో వీళ్ళకి పేస్ బౌలింగ్ అయితే పర్వాలేదు. సో వీళ్ళకి బ్యాటింగ్ అయితే బాగానే ఉంది, కానీ వీళ్ళు ఎవరూ అంత పెర్ఫెక్ట్ ఫామ్లో లేరు. అండ్ బౌలింగ్ అయితే పర్వాలేదు, సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఇక లండన్ స్పిరిట్స్ చూసుకుంటే వీళ్ళు 7 మ్యాచెస్కి 2 win and 3 loss 2 tie పాయింట్స్ టేబుల్ 6th ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళు బ్యాటింగ్కి వస్తే వీళ్ళు టాప్ ఆర్డర్లో మంచి ఫామ్లో ఉన్న టాప్ హిట్టర్స్ అయితే వీళ్ళకి బాగానే ఉన్నారు. అండ్ మిల్ ఆర్డర్ చూసుకుంటే మంచి పవర్ హిట్టింగ్ చేసే ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ అయితే ఈ ఆర్డర్లో వీళ్ళకి పెర్ఫెక్ట్గా ఉన్నారు. అండ్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే మంచి పవర్ హిట్టింగ్ చేసే ఫినిషింగ్ ఉంది, కానీ వీళ్ళు అంత స్టాండింగ్ బ్యాటర్స్ అయితే కాదు. సో వీళ్ళకి నాన్ స్ట్రైక్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే మంచి స్కోర్తో ఎండ్ చేసే క్యాపబుల్ ప్లేయర్సే వీళ్ళు. అండ్ బౌలింగ్ చూసుకుంటే జస్ట్ యావరేజ్గా పెర్ఫామ్ చేసే స్పిన్ డిపార్ట్మెంట్ మాత్రమే వీళ్ళకు ఉంది. అండ్ పేస్ బౌలింగ్ చూసుకుంటే మంచి లైన్ అండ్ లెంగ్త్ వేసి వికెట్ టేకింగ్ స్కిల్స్ ఉన్న పేస్ బౌలర్స్ అయితే వీళ్ళకి బాగానే ఉన్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్లో లోవర్ ఆర్డర్ అండ్ స్పిన్ బౌలింగ్లో కొద్దిగా వీక్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. అండ్ ఈ ఛానల్ సంబంధించి మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఇంకా ప్రీమియర్ లీగ్, ది 100 బాల్స్ అండ్ ఇలాంటి ఎన్నో మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. ఇంకా ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇలా క్లియర్గా పోస్ట్ చేస్తాం. సో మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్లో కూడా పెట్టాం. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వచ్చు. అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాం. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే ఎగ్బాస్టన్ బిర్మింగ్హామ్ యునైటెడ్ కింగ్డమ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ పేస్ బౌలింగ్కి ఈ పిచ్ బాగా సహకరిస్తుంది. సో ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకైతే చాలామంది ఈ మంచి యాప్ కోసం అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేనైతే నా సైడ్ నుంచి మీకు మంచి ట్రస్టెడ్ యాప్ అనేది సజెస్ట్ చేస్తాను. ఆ యాప్లో డిపాజిట్, విత్డ్రాల్ ఇవన్నీ ఫాస్ట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సర్వీస్ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ యాప్ కోసం అయితే వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు చేజింగ్ టీమ్కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.